ప్రైడ్ ఆఫ్ మా వెస్ట్ గోదావరి ఇద్దరు పక్క పక్క ఊళ్ళే. సో ఇలాంటి ఆనిమిత్యాలు మనకు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్ అనే దాంట్లో వచ్చిన ప్రతి వాళ్ళు, ఆర్ట్స్ అనే దాంట్లో వచ్చిన ప్రతి వాళ్ళు, ముఖ్యంగా మా జనాలు చాలా పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఇది సినిమాగా రావడం ఒక ఎక్స్పెరిమెంట్, కమర్షియల్ యాంగిల్లో కాకుండా అద్భుతంగా చేశారు. అలాగని కమర్షియల్ సినిమా కాదనుకోవడం కూడా కాదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా. నేను చూశాను సినిమాని. ఈ సినిమా ప్రసాద్ తర్వాత దాన్ని కూడా వెంకటేష్ గారు కలిసి చేయడం అనేది వాళ్ళు ఏమి ఆసక్తి చేశారనే దానికంటే కూడా ఒక మంచి సినిమా తీయాలనే ఒక ఆలోచనతో వాళ్ళు తీయడం జరిగింది. ప్రసాద్ యాంబిషియస్గా ఉన్నాడు ఈ సినిమా మీద. నాకు కలిసినప్పుడల్లా సినిమా చూడాలి అని ఎన్నిసార్లు తిరగడం నేను చెప్పలే. బికాస్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్స్ నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. ఆడియో కోసం కూడా పిక్చర్ రిలీజ్ నాకు పూర్తయ్యేటంత వరకు నేను ఆడియో రాలేనన్న. అంటే ఇవాళ ఇక్కడ పెట్టినాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఐ విష్ ద టీమ్ ఫర్ ఆల్ సక్సెస్. విజయవంతం కావాలని, ఇలాంటి సినిమాలు రావాలని, మంచి తెలుగు సినిమాలు వచ్చాయని ఆశిస్తున్నాను. గురువు గారు చెప్పారు కదా, పక్క పక్క నువ్వులే చాలా సంతోషంగా ఉంది. ఆయన యాక్టింగ్ ప్లస్ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్తో సినిమాలు తీసి మమ్మల్ని అందరూ బాగా ఎంటర్టైన్ చేసిన ఆ టైంలో, అంటే స్టూడెంట్స్గా ఉన్నప్పుడు దాసనారావు గారు అంటే 100% హిట్ సినిమాలు అయ్యి మనందరూ తెలిసినాయి. అంటే క్రికెట్ 2 ప్లస్ సినిమాలు పబ్లిక్ మేము ఎంటర్టైన్ చేస్తాం. చాలా ప్రేమతో ఆప్యాయత చూసేది సినిమాలు ఇంకా క్రికెట్. అండ్ వెంకటేష్ ప్రసాద్ మేము కలిసి ఆడాము సచిన్ అని సినిమా తీసి, చాలా ఇమోషనల్ సినిమా కూడా ఉందంట. సో త్రూ మూవీస్ అంటే క్రికెట్లో కూడా ఎంత ఇమోషన్తో చూపెడుతున్నారు. అండ్ ఐ విష్ దర్శనారాయణ గారు వెరీ లాంగ్ లైఫ్ అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఇలాగే ఎంటర్టైన్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సచిన్ టెండూల్కర్ కాదు అనే సినిమా రావడం చాలా కొత్తగా ఉంది. క్రికెట్ అంటే అందరికీ డెఫినెట్గా అందరూ బాగా చూస్తారని నమ్మకం. ఈరోజు వెంకటపతి రాజు గారిని కలుసుకోవడం చాలా చాలా హ్యాపీ ఉంది. మనవాళ్ళు చేసి ఇంకా చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. మా సుభాష్ ప్రొడక్షన్లో వెంకటేశ్వర గారు నిర్మించిన సచిన్ టెండూల్కర్ గారు ఈ సినిమాలో సుహాసిని గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సినిమా చాలా కొత్త రకంగా కొత్తగా ఉంటుంది. క్రికెట్ మీద తీసిన సినిమా, అద్భుతమైన సెంటిమెంట్ సినిమా. ఈ సినిమా మోహన్ గారు కథా సినిమా డైరెక్షన్ చాలా బాగా చేశారు. ఈ సినిమాకి సంగీతం రాజేష్ రామానందం గారు, ప్రసాద్ బాబు గారు ఫోటోగ్రఫీ హైలైట్ సినిమాకి, రామానుజన్ గారు ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డబ్బింగ్ చేయడం జరిగింది. రికార్డింగ్ కూడా సునీత్ గారు పాడారు.
శ్రీకృష్ణ సునీత వాళ్ళు పాడారు. పాటలు నేను ఒకటి రాశాను, పెళ్ళికెట్టి గారు ఒకటి రాశాడు, దానయ్య ఒకటి రాశాడు. పాటలు చాలా బాగుంటాయండి. సినిమా కొత్త థీమ్తో కొత్తగా చేసిన సినిమా. సుహాసిని గారు చాలా గొప్పగా చేశారు. ఈ సచిన్ చేసిన ఈయనకి నేషనల్ అవార్డు వచ్చే సినిమా ఇది. అలాగే కమర్షియల్ వ్యాల్యూస్ కూడా ఉన్న సినిమా. వెంకటపతి రాజు గారు హీరోగా చేశారు ఈ సినిమా. చాలా స్వయం ప్రయాసాలతో బిజినెస్గా కాకుండా మంచి సినిమా చేశామనే దృక్పథంతో మా వెంకటేశ్వర గారు గారు చేశారు. వీళ్ళకి మంచి రావాలని తెలిసి పెట్టాలని, సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి కోరుచున్నాను. థ్యాంక్ యూ.